సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఈ స్వామివారిని దర్శించుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి, భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఒక్కసారి స్వామిని దర్శించుకుంటే చాలు, ఎక్కడా లేని ఆనందమైన అనుభూతి మనకి కలుగుతుంది. ఆలయం ఎక్కడ ఉంది అంటే విశాఖ అనకాపల్లి జిల్లా చోడవరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయంభవుగా వెలిసిన శ్రీ విఘ్నేశ్వర ఆలయాల్లో ద్వితీయ ఆలయం ఇది. ఇక్కడ స్వామివారు కోరికలు నెరవేరుస్తారు గనుక కార్యసిద్ధి వినాయకుడిగా ప్రాచుర్యంలో ఉండి భక్తుల పూజలు అందుకుంటున్నారు. స్వామివారి మహిమ గురించి, స్వామివారి విశిష్టత గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. చోడవరం కార్యసిద్ధి వినాయకుని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి, భక్తులకు ఒక తెలియని అనుభూతి కలుగుతుంది, ఆనందంగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్తారు అంటారు. స్వామివారి ఆలయం గురించి ఏం చెప్తారు? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్య సర్వద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో చోడవరంలో వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఇది. స్వయంభూ అంటే స్వయంగా భూమిలోంచి పుట్టబడిన విగ్రహాలు మాత్రమే స్వయంభూ అంటారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రధానంగా రెండు స్వయంభూ విగ్రహాలని, ప్రథమం కాణిపాకంచ ద్వితీయం చోళవరం. స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర గౌరీపుత్ర నమోస్తే అనే శ్లోకం ఉంది, దాని ప్రకారంగా మొదటిది కాణిపాకమైంది, రెండోది చోళవరం అంటే ప్రస్తుతం చోడవరమైంది. కాణిపాకంలో మన వినాయకుని వరసిద్ధి వినాయకుడు అంటారు. ఈ వినాయకుని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. అంటే మన స్వామిని దర్శనం చేసుకుని ఏదైనా కార్యం తలంచుకుని వెళ్ళినట్లయితే ఆ కార్యం దిగ్విజయంగా జరిగింది కాబట్టి స్వామిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. ఇది సుమారు 200 సంవత్సరాల కన్నా పూర్వం భూమిలో పుట్టబడి ఇప్పటికీ కూడా పెరుగుతున్న విగ్రహం అన్నమాట. ఇది పెరుగుతుంది అన్న నిదర్శనం ఉంటే స్వామివారికి ఉన్న పూర్వాభరణాలకి ప్రస్తుతం ఉన్న ఆభరణాలకు వ్యత్యాసాన్ని బట్టి విగ్రహం పెరుగుతుంది అనడానికి మనకు నిదర్శనం. సుమారు 90 సంవత్సరాల క్రితం స్వామివారికి 1/4 కేజీ వెండి కిరీటం ఉండేది, ప్రస్తుతం 2 కేజీలు కిరీటం పెడుతున్నాం, మధ్యలో కేజీ మార్పు చేయడం జరిగింది. ఇలా ఆభరణాలు కూడా ప్రతి 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు మార్పులు చేసుకుంటూ రావడం బట్టి విగ్రహం పెరుగుతుంది అన్నాక మనకు నిదర్శనం. అలాగే స్వామికి తొండం కూడా భూమి లోపల నుంచి కాంప్లెక్స్ వెనుక చెరువులో వరకు ఉంటుంది. ఆ చెరువుని స్వామివారి తొండం ఉండడం వల్ల పూర్వీకులందరూ కూడా ఏనుగు బోధి అని పిలిచేవారట. కాలక్రమేణా చెరువు వాడకం లేకపోవడం, పూర్వం నుంచి ఆ చెరువు ఇక్కడ ఉండడం వల్ల పాత చెరువుని పిలుస్తున్నారు. మరి స్వామివారి తొండం అంతవరకు ఉందని పూర్వీకులకి ఎలా తెలిసింటే, ఇదే గ్రామంలో పురాతన శివాలయం ఉంది, అది 800 సంవత్సరాల క్రితం చోళరాజులు మత్స్యరాజులు పరిపాలించే కాలనాడు శివాలయం. అంటే ఈ గ్రామంలో ఈశ్వరుడు స్వయంభూగా వెలిసాడు, వినాయకుడు స్వయంభూగా వెలిసాడు కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే ఊళ్ళో పుట్టింది. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు ఇక్కడే ఉంది కాబట్టి ఒకే ఊళ్ళో 2 చోట్ల కాకుండా ఒకే ఊళ్ళో ఒకే చోట ప్రతిష్ఠించినట్లయితే ఈ గ్రామం పుణ్యక్షేత్రం అవుతుందని అప్పటి పూర్వీకులు పెద్దలందరూ సంకల్పించుకుని ముందుగా పుట్టిన తండ్రి దగ్గరికి తనయుడిని కూడా తీసుకెళ్లి ప్రతి చేయాలని సంకల్పంతో తవ్వడం ప్రారంభించారు. ఎంత తవ్వినా స్వామి యొక్క తొండం చివరి భాగం కనబడిపోవడం, తవ్విన వాళ్ళు చనిపోవడం ఏదో గరిష్టం జరగడంతో స్వామి తనంతరగా తనకు స్వయంభూకి వెలిసారు కాబట్టి మనం మానవ మాతలు కాబట్టి తీసి మార్పులు చేర్పులు చేయకూడదు కాబట్టి యథాస్థానంగా తవ్వినంత క్లోజ్ తీసి దేవాలయం నిర్మాణం చేశారు. అప్పటి నుంచి కాణిపాక వచ్చి వరసిద్ధి వినాయకుడి కింద, చోళవరం అంటే ప్రస్తుతం చోడవరం వచ్చి కార్యసిద్ధి వినాయకుడి కింద విరాజిల్లుతున్నారు. స్వామిని దర్శనం చేసుకుని 11 సార్లు ప్రదక్షిణ చేసుకుని వెళ్ళినట్లయితే మీ యొక్క ప్రతి ప్రయత్నం కూడా విజయవంతంగా జరుగుతుంది కాబట్టి స్వామిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. స్వామి, ఇక్కడ శివుని ఆలయం అలాగే వినాయక స్వామి ఆలయం రెండు స్వయంభూగా వెలిసాయి కాబట్టి చోడవరం ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా ప్రాచుర్యంలో ఉంది. అయితే మీరు చెప్పినట్టు 800 సంవత్సరాల క్రితం ఏర్పడిన శివాలయంలో మొట్టమొదటిగా వినాయకుని తొండం కనుగొన్నారు, అది ఎక్కడి నుంచి దాని అంతర్భాగం ఎక్కడ ఉంది అని కనుగొనే క్రమంలో కొంతమంది చనిపోయారు అని కూడా పూర్వీకుల నుంచి ఉన్నటువంటి మాట, దాని గురించి చెప్పండి. అసలు ఏం జరిగింది అప్పట్లో? శివాలయంలో తొండం కనుగొనడం కాదు, స్వామివారి తొండం. స్వామివారు పశ్చిమ భాగాన ఉన్నారు, శివాలయం తూర్పు భాగాన ఉంది. అక్కడ ఆయన వెలిసారు, పశ్చిమ భాగంలో స్వామివారు వెలిసారు. స్వామికి అభిముఖంగా ఎదురుగుండా కాంప్లెక్స్ వెనకాల చెరువుల వరకు స్వామివారి యొక్క తొండం ఉంటుంది అనమాట. ఆ తొండం మార్గం ద్వారా వర్షాకాలం వస్తే చెరువు పుష్కలం నిండిపోయిన తర్వాత తొండం మార్గం ద్వారా మంచినీరు స్వచ్ఛమైన వాటర్ వస్తుంది. అంతేగాని వర్షపు నీరు కానీ బురద నీరు కానీ ఏమి రాదు స్వామి దగ్గరికి. ఆ నీరు రావడం వల్ల ఏంటంటే చెరువు ఆటోమేటిక్గా పుష్కలంగా ఉండడం వల్ల పంటలకి కూడా సుభిక్షంగా జరుగుతుంది, ఇక్కడ యొక్క ప్రజలందరికీ కూడా నమ్మకం. ఈ వర్షాకాలంలో మాత్రం నీరు ఉంటుంది, మనం అభిషేకం స్వామివారికి ఐంకర్యాలు జరిగేటప్పుడు ఈ నీరు తోడి వేసేసుకుని స్వామివారి అభిషేకం కానీ మహానివేదన సాయంకాలం చేసుకుని మళ్ళీ వదిలేస్తూ ఉంటాం. ఆ నీళ్ళు అలా స్వామివారి చుట్టూ చేరు ఉంటాయి అనమాట. వర్షాలు తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా అభిముఖంగా స్వామివారి తొండం మార్గం ద్వారా మళ్ళీ చెరువులకు తిరిగి వెళ్ళిపోతుంటాయి. అంటే గోపురం మూసుంది, తర్వాత అంతరాలయంలోనికి నీరు చేరుతుంది,
స్వామివారి చుట్టూ నీరు ఉండటం అంతరాలయంలో నీరు చేరు ఉండటం ఒక మహిమగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా భావిస్తున్నారు స్వామివారి తొండం నుంచి వచ్చినటువంటి ఈ నీరే పవిత్రమైన జలంగా భావిస్తున్నారు ఏంటి దాది స్వామివారి తొండం మార్గం ద్వారా వస్తుంది ఈ నీరు కానీ మనం అంటే ఇదంతా చెరువు ప్రాంతం అవడం వల్ల ఆటోమేటికల్ గా నీరు ఊరుతుంది ఇలా నీరు ఊరడం స్వామి గంగాపుత్రుడు కాబట్టి గంగతో కలిసి స్వామివారు ఉండడం ఈశ్వరుడు తనయుడు కాబట్టి అది కూడా ఒక అదృష్టంగా మనం భావిస్తాం ఈ దర్శనం అన్నిసార్లు జరగదు ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే జరుగుతుంది విశాఖ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చోడవరంలో మెయిన్ రోడ్ లోనే మనకి శ్రీ విఘ్నేశ్వర స్వామివారు స్వయంభూ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం కనిపిస్తోంది ఇక్కడ భక్తులు ఎటువంటి కోరికలతో వచ్చినా ఎటువంటి కష్టంతో వచ్చినా వాళ్ళు చేపట్టేటటువంటి కార్యక్రమం ఏదైనా మంచి జరిగే కార్యక్రమాలు విజ్ఞానం లేకుండా స్వామివారు చూస్తారు అనడానికి ఇక్కడ మహిమ కలిగినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు వినాయక స్వామివారు ఒకటైతే మరొకటి ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి శివాలయం 1/2 కిలోమీటర్ సో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా తండ్రి కొడుకుల ఆలయాలు రెండు కూడా దర్శించుకొని వెళ్ళొచ్చు అలాగే ఈ దేవాలయం ఏంటంటే లాస్ట్ నలుమూల నుంచి దేవాలయానికి వస్తున్నారు 40 సంవత్సరాల నుంచి అంటే 200 సంవత్సరాలు అయ్యింది స్వామివారి పుట్టుక కానీ గత 40 సంవత్సరాల నుంచి కూడా లాస్ట్ నలుమూల నుంచి విచ్చేసి స్వామి దర్శనం చేసుకుని విద్య కోసమో ఉద్యోగమో వ్యాపారమో వివాహం సంతానం ఏదైతే అనుకుంటారో వాళ్ళందరూ వచ్చి దండం పెట్టుకోమని చెప్తున్నాం వచ్చిన వాళ్ళు 11 సార్లు ప్రదక్షిణ చేసుకుని వెళ్ళమంటున్నాం మీ కార్యం నెరవేరిన తర్వాత మీరే వచ్చి స్వామివారికి ఒక 11 కేజీలు బెల్లం కానీ 108 ప్రదక్షిణాలు కానీ 108 కొబ్బరికాయలు కొట్టడం కానీ ముక్కు తీర్చుకోవడం జరుగుతుంది దాన్ని బట్టి ఎన్ని కార్యాలు దిగ్విజయం జరుగుతున్నాయి అన్నది మాకు నిదర్శనం విగ్రహం కూడా పెరుగుతూ ఉంది దానికి నిదర్శనం స్వామివారికి అలంకరించేటటువంటి ఆభరణాల సైజు ప్రతి ఏడాది మార్చుకుంటూ రావాల్సి వస్తుంది అంటున్నారు ఏంటి అది స్వామివారి ఆభరణాలు ప్రతి ఏడాది కాదు కానీ విగ్రహం పెరుగు అనేది ఇంచు ఇంచుగా పెరుగుతుంది కాబట్టి అది గత 30 ఏళ్లకు 40 ఏళ్లకు మార్పులు తెలుస్తుంటే మాకు తెలిసి సుమారు 90 సంవత్సరాల క్రితం అయితే ఆభరణాలు లేవు 90 సంవత్సరాల నుంచి ఆభరణాలను ప్రతి ఆభరణం కూడా ఒక 40 ఏళ్లకు 30 ఏళ్లకు మార్పు చేసుకుంటూ రావడం బట్టి అంచనాగా సుమారు కిరీటాలు ఇప్పుడు వరకు 3 మార్చాం ఈ కిరీటాలు మార్పు బట్టే కదా విగ్రహం పెరుగుతుంది అనక మాకు నిదర్శనం అలాగే ఈ ఇక్కడే పుట్టి పూర్వం 70-80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు వాళ్ళు మొదటి నుంచి స్వామిని చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తుంటారు నా చిన్నప్పుడు ఇంతే ఉండేది స్వామి ఇప్పుడు ఇంత అయ్యిందని వాళ్ళు పెద్దలందరూ చెప్పడం బట్టి మాకు కూడా ఒక నమ్మకం అంటే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు భక్తులు కూడా ఉన్నారు కాబట్టి మనం ఆభరణాల ద్వారా మనం చెప్పగలుగుతున్నాం భక్తులు అయితే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి స్వామివారి విగ్రహం పెరుగుతుంది అన్నకి మనకు నిదర్శనం అన్నమాట 200 ఏళ్ల క్రితం స్వయంభూగా వెలిసినటువంటి ఈ స్వామివారి విగ్రహం కావచ్చు ఆలయ పరిసరాలు ఎలా ఉండేవి పూర్వం దేవాలయం ఏ పెద్దగా అభివృద్ధి అయితే ఉండేది కాదు గత 40 సంవత్సరాల నుంచి దేవాలయం అభివృద్ధి పథంలో శ్రీ బాలగం సేవా సంఘం అని చెప్పేసి మా నాన్నగారు స్థాపించి ఒక 40 మంది కుర్రాళ్ళు అందరూ కష్టపడి దేవాలయం అభివృద్ధి చేసుకుంటూ రావడంతో తర్వాత దేవాదాయ శాఖ తర్వాత ఉత్సవ కమిటీలు తర్వాత ప్రస్తుతం శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా ప్రోత్సహించడంతో మనం ఈ యొక్క అభివృద్ధి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం ప్రస్తుతం కూడా రీసెంట్గా తూర్పున రాజగోపురం పశ్చిమాన గాలిగోపురం కూడా శాసనసభ్యులు ఎమ్మెల్యే ధర్మశ్రీ గారి ద్వారా అలాగే ఈవో శశి సజనామూర్తి గారి ద్వారా అలాగే భక్తుల యొక్క ఆర్థిక ప్రోత్సాహంతో ఈ నిర్మాణం చేసి గత 2 నెలల క్రితం ప్రతిష్ఠా కార్యక్రమం చేసింది రేపు 18 తారీఖు నుంచి 26 తారీఖు వరకు జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాలు కూడా ఈ రాజగోపుర మార్గం ద్వారా స్వామివారి దర్శనం చేసుకుని పశ్చిమ గాలిగోపురం ద్వారా బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లకు దేవస్థానం చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా స్వామివారి విగ్రహాన్ని ఎప్పుడు కనుగొన్నారు ఎలా కనుగొన్నారు ఎలా బయటపడింది ఎలా బయటపడింది అంటే ఇదంతా కూడా మైదాన ప్రాంతం అంటే పక్కన చెరువు ఇదంతా కూడా మెరకగా ఉండడం ఇక్కడ మామూలుగానే ఉండేది చెరువు కోసం మరి దేనికోసం తవ్వారో తెలియదు స్వామివారి విగ్రహం అయితే చిన్న వరకు బయటపడింది తర్వాత ఏంటిది విగ్రహం వినాయకుడి విగ్రహంలా ఉందని తవ్వడం ప్రారంభించి తవ్వడం ప్రారంభిస్తే కొంచెం విగ్రహం బయటపడింది ఇంకా ఆ తర్వాత నుంచి విగ్రహం తవ్వడానికి అవ్వలేదు ఇది సుమారు 200 సంవత్సరాల క్రితం జరిగింది అది ఎవరు కనుగొన్నారో మనం కరెక్ట్గా చెప్పలేము అంటే అప్పుడు బాగా పూర్వం చిన్న దేవాలయం ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు గత 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే గత 100 సంవత్సరాల నుంచి గత 40 సంవత్సరాల నుంచి గత 50 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఎవరు కనుగొన్నారని చెప్పాలి భక్తులే కనుగొన్నారు ఇది మొట్టమొదటిగా శివాలయం ఉంది కాబట్టి కనుగొన్నటువంటి విగ్రహాన్ని కూడా శివుడికి అనుసంధానంగా పెట్టాలి అని అప్పట్లో ఒక ప్రయత్నం జరిగింది కానీ అది అవ్వలేదు అని అంటున్నారు కదా ఏం జరిగిందండి అప్పుడు శివాలయం 800 సంవత్సరాల క్రితం పుట్టింది ఈ విగ్రహం కూడా వినాయకుడు కాబట్టి శివుడి దగ్గరే పెడదామని ఉద్దేశంతో తవ్వడం ప్రారంభించారు ఎంత తవ్వినా స్వామి యొక్క తొండం చివరి భాగం కనుక్కునే ప్రయత్నం అయితే చేయలేకపోతారు ఎన్నిసార్లు ప్రయత్నించి విఫలమవుతుంది అలాగే తవ్విన వాళ్ళు చనిపోయేదో గరిష్టాలు జరగడంతో ఇటువంటి కార్యం మనం చేయకూడదు ఎందుకంటే స్వామి ఇక్కడే పుట్టారు కాబట్టి ఈ స్వామిని ఇక్కడే ఉంచి ఆరాధన చేయాలి సంకల్పంతో తవ్విందంతా క్లోజ్ చేసి ఎంతైతే భూమి నుంచి పైకి వచ్చిందో అంతవరకే మన విగ్రహం నుంచి మన పూజలు చేయడం జరుగుతుంది ఆటోమేటికల్గా స్వామివారి విగ్రహమే నేచురల్గా పెరుగుతుంది అన్నమాట
అంటే ఇప్పుడు పూర్తిగా తవ్వి బయటికి తీసి ప్రతిష్ఠించినందుకు అయితే కాదు ఎంతవరకు కనుగొన్నారో అక్కడ ఆలయం అనేది నిర్మింపబడింది ఎంతవరకు అయితే కనుగొన్నారో అంత దూరం ఆపడం జరిగిపోయింది అక్కడి నుంచి స్వామివారి విగ్రహం పెరుగుతోంది మనమైతే పూర్తిగా తీయడానికి ప్రయత్నం గతంలో పూర్వీకులు చేశారు మనమైతే చేయలేదు ఆ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అన్నిసార్లు విఫలం అవడం తోటి స్వామికి ఇక్కడే పుట్టారు కాబట్టి ఇక్కడే ఉంచాలని సంకల్పంతో దేవాలయం నిర్మాణం చేశారు పూర్వీకులు తర్వాత దినదిన అభివృద్ధిగా ఆలయం పెరుగుతోంది భక్తులు కూడా నలుమూల నుంచి వచ్చేసి స్వామివారి కార్య మహిమ తోటి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవడంతో వాళ్ళ మొక్కులు తీర్చుకోవడంతో స్వామివారిని కార్యసిద్ధి వినాయకుని పిలుస్తారు ఈవో గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం ఉభయ రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారమ్మా ఈ మూడు జిల్లాల్లో సంబంధించి ఉత్తరాంధ్రలో స్వయంభూ వినాయకుడు అనేది కార్యసిద్ధి వినాయకుడిగా ప్రతి భక్తుడు వస్తారో తెలియకుండా ఏదైనా కోరిక నెరవేర్చినట్లయితే మళ్ళీ తిరిగి వచ్చి ఆలయం దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్తూ ఉంటారు ఈ ఆలయం 2016 నుంచి అంతవరకు టికెట్లు అనేది లేదు నేను వచ్చిందని టికెట్లు పెట్టడం భక్తికి ఎక్కువగా చేరటం అదే పాస్టర్ పూజలు అయ్యి పెట్టడం జరిగింది 16 తర్వాత నుంచి దేవాదాయ శాఖ అంటే 2001లో దేవాదాయ శాఖ వచ్చింది ఆ తర్వాత 2016 నుంచి ఇచ్చేయటం 2016 నుంచి ఇప్పటి వరకు బాగా దేవదాయం 2019లో కర్ణ ధర్మశ్రీ గారు వచ్చిన తర్వాత ఆలయాల మీద ఆయన దృష్టి ఎక్కువ చెయ్యాలని అవి వచ్చిన తర్వాత అక్కడ శివాలయంలో కూడా చేశారు అంతకుముందు 20 సంవత్సరాలు ఆ తర్వాత మన కాణిపాకంలో చేయాలని ఎమ్మెల్యే గారితో చెప్తారు రాజగోపాల్ అనమాట ఇంచుమించు 90 లక్షల రూపాయలతో భక్తుల సహకారంతో రాజగోపాల్ ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సహకారం కూడా ఉంది ప్రతిరోజు నిత్య ప్రసాదం ఉంటుంది ప్రతి బుధవారం కూడా పద్యంలో తప్పేమి ఉంటుంది చేత 9 రోజులు కూడా గణపతి నవరాత్రి నవరాత్రులు పూజలు కూడా జరుగుతాయి ఉంటాయి నవరాత్రులకు భక్తులు ఎంతమంది వరకు స్వామిని ఏర్పాట్లు ఎలా చేస్తారు అన్ని కూడా అండి సామాన్ చేయటం ప్రసాదం ఉచిత ప్రసాదం వాటర్ సప్లై అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రతితో ప్రతిరోజు కూడా ఏదో ఒకటి భరతనాట్యం లేదా ఇది మనకు సంబంధించి పౌరాణిక కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి విశాఖకు సంబంధించి చోడవరంకి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పరమైన స్థానం ఉంది ఎందుకంటే తండ్రి కొడుకులు స్వయంభూగా వెలిసినటువంటి రెండు ఒకటి శివాలయం రెండు గణపతి ఆలయం ఇక్కడే ఉన్నాయి అంటారు ఈ రెండు ఆలయాలకు అంతర్గతంగా భూగర్భం నుంచి ఒక కనెక్టివిటీ ఉంది అంటారు కదండి ఏంటి అది స్వామివారి నుంచి లోపలికి ఇక్కడ పక్కన చెరువు ఒకటి ఉంది ఆ చెరువులో కూడా తొండం ఉంటుందండి దాన్ని ఆ తొండం తీసి జాగ్రత్తగా తీసుకెళ్ళి స్వామివారి తండ్రి అయినటువంటి శివుడి దగ్గర పెడదామని చాలా మంది ప్రయత్నం చేశారు ఒక 100 సంవత్సరాల క్రితం అయితే దానివల్ల అవ్వలేదు దానివల్ల కొంతమంది కూడా పరంపర అది ఇంకా అవ్వదని వేరేగా ఉంచడం జరిగిందన్నమాట ఇదొకటి స్వయంభూ శివాలయం స్వయంభూ వినాయకుడు అదేవిధంగా కేశవస్వామి టెంపుల్ కూడా ఇక్కడ ఉంది 800 సంవత్సరాలు మన చోళుల కాలంలో కూడా దగ్గరలో కూడా కొన్ని అతి పురాతనమైన దేవాలయాలు అతి అంటే ప్రాచీనంగా ఉంటుంది చోళుల టైంలో ఉన్నటువంటి దేవాలయం చోడవరంలో ఉంది ఆ విధంగా చోడవరం పేరు వచ్చింది దినదేవరాలు అభివృద్ధి చెందుతుంది భక్తులు కూడా ఎక్కువ మంది రావడం జరుగుతుంది వాళ్ళకి ఎక్కువ కోరిక ఎక్కువ నెరవేరటంతో వాళ్ళకి చదువులు ఇచ్చే కానీ ఉద్యోగులు ఇచ్చి రావడంతో ఇక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళకి స్వామివారిని దర్శించుకుని మళ్ళీ వెళ్తాం జరుగుతుంది కార్యసిద్ధి వినాయక స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్న ఈ విఘ్నేశ్వర స్వామివారు క్రమేపీ పెరుగుతూ ఉంది విగ్రహం పెరుగుతూ ఉంది విగ్రహం సైజు పెరగటానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి అంటున్నారు ఎలా చెప్పగలుగుతున్నారు ఇప్పుడు మనం మకర తోరణం ఉంటుంది కదమ్మా స్వామివారి మకర తోరణం ఉంటుంది ఆ మకరం పాతకంటే మళ్ళీ పెంచి చేయవలసి వస్తుంది ఆభరణాలు ఆభరణాలు కిరీటం మకర ద్వారం అంటే స్వామివారికి ఆభరణాలు పిండి ఆభరణాలు చేసినప్పుడు కొన్ని చేయవలసి వస్తుంది మళ్ళీ కిరీటం కానీ స్వామివారు హృదయం సంబంధించి ఏదైనా చేయాలంటే మళ్ళీ కొత్తగా అంటే అవి సైజు పెంచుతూ చేయాల్సి పెంచవలసి వస్తుంది సో ఆ రకంగా విగ్రహం పెరుగుతుంది అనేది ఎక్కడైనా ఇది అవుతుంది ఇప్పుడు మొట్టమొదటిసారిగా మేము కూడా స్వామివారిని దర్శించుకున్నామండి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అద్భుతంగా స్వామివారి తొండంలో నుంచి నీళ్లు రావటం గర్భాలయంలో చుట్టూ నీరు ఉండదు పైన చూస్తే గోపురం మూసే ఉంది వర్షపు నీరు కూడా లోపలికి వెళ్ళడానికి ఎక్కడ అవకాశం లేదు ఎలా జరుగుతుంది అదే ఇది స్వామివారి అదే నిదర్శనం అంటే అదే అన్నమాట వినాయకుడు అంటే మన అంట స్వయం కారణం అదే అన్నమాట కాణిపాకం కంటే ముందు ఇదే అభివృద్ధి అవ్వాలి ఇంత తిరుపతి పక్కన ఉండటం వలన అక్కడ ఎక్కువ భక్తులు అటు నుంచి అటు వెళ్ళటం వల్ల అయితే ఫస్ట్ అయితే మన స్వయంభూ వినాయకుడు ఇక్కడే రావడానికి ఇప్పుడు భక్తులు రావటం
ప్రాచుర్యం చెందటం పబ్లిసిటీ జరగటం వలన ఈ మధ్యన మీ మీడియా ద్వారా కూడా ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది భక్తులు రావటం కూడా జరుగుతుంది ఏవేవో కష్టాలతో భక్తులు వస్తుంటారు స్వామివారిని దర్శించుకున్నాక మా కోరికలు నెరవేరాయని మళ్ళీ మీకు చెప్తూ ఉంటారా వస్తా ఫోన్ చేస్తా ఉంటాను వస్తాం అర విరాళ రూపంలో కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు అన్నమాట ఆన్లైన్ లో కూడా మాకు అకౌంట్ ఉంటుంది ఆన్లైన్ కూడా చేస్తాం థ్యాంక్ యూ నమస్తే